ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఇది ఎందుకంటే చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా అనుభవం లేకపోయినా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే స్ట్రాబెర్రీ సో ఈ స్ట్రాబెర్రీ అనేది మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఢిల్లీ హర్యానా పంజాబ్ రాజస్థాన్ జమ్మూ ఇక్కడ మాత్రమే ఇది ఈ కల్టివేషన్ అనేది ఉందన్నమాట మన ఆంధ్ర తెలంగాణలో ఇటు మన సౌత్ వైపు లేదు కాబట్టి ఇటువైపు లేదు కాబట్టి అక్కడ నుంచి మనం తీసుకొని వస్తే అంటే మనకి కేజీలు లెక్కన ఇస్తారు కేజీ ఇంత అని మనం తీసుకొని వచ్చి ఇది బాక్సుల్లో ఇలా ఫ్రూట్ పునట్స్ ప్లాస్టిక్ బాక్స్ టైప్లో ఉంటాయి చూడండి ఫ్రూట్ పునట్స్ అంటారు ఈ ఫ్రూట్ పునట్స్లో మనము ఇన్ని పీసులని పెట్టి మనం ప్యాక్ చేసేసి స్టిక్కర్ వేసేసి రిటైల్గా సేల్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి ఇవి ఫ్రూట్ షాప్ వాళ్ళు కావచ్చు లేకపోతే తోబుడు బండ్ల మీద కావచ్చు ఎవరికైనా సరే వాళ్ళంతా తీసుకెళ్తారనమాట మన దగ్గర సో మనకి ఎక్కువ భారీ ఆదాయం వచ్చే బిజినెస్ ఇది ఎందుకంటే మనం కొనేటప్పుడు కేజీల్లో కొంటాం ఇచ్చేటప్పుడు పీసీల లెక్కన ఆ బాక్స్లో వేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తాము బాక్స్ మీద ఇంత అనేది ఇస్తాము వాళ్ళు అన్ని ఎన్ని బాక్సులు సేల్ చేసుకుంటే అంత ప్రాఫిట్ అనమాట ఈ విధంగా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇది మనం మహా మీకు ఎక్కువ ప్రొడక్షన్ వచ్చి హర్యానా రాష్ట్రంలో ఉంది సెకండ్ మహారాష్ట్ర మూడోది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందన్నమాట అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్లో ఇంకా ఎక్కువ అనమాట ఈ మూడు సో మనం మహాబలేశ్వర్ చాలా ఫేమస్ స్ట్రాబెరీకి మహాబలేశ్వర్ చాలా ఫేమస్ అనమాట ఈ మహాబలేశ్వర్ ఎక్కడ ఉందంటే మీకు మహారాష్ట్రలో ఉంది ఎయిట్ మీకు మహారాష్ట్ర ప్రొడక్షన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రాబెరీ ఇక్కడే ఉంటుంది అనమాట మహాబలేశ్వర్ సో మీరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని ట్రైన్ ద్వారా మనం తీసుకొని వచ్చుకోవచ్చు అంటే ట్రైన్లో ఎందుకు ప్రతిసారి ట్రైనే నేను ప్రిఫర్ చేస్తానంటే నార్మల్ మీరు వేరే ట్రాన్స్పోర్ట్ కన్నా ట్రైన్ ట్రాన్స్పోర్ట్లో డబ్బులు తక్కువ అవుతుంది ఖర్చు తక్కువ అవుతుంది ట్రైన్ లగేజ్ బాక్సులు ఉంటాయి కదా ఇవన్నీ బాక్సుల్లో ప్యాక్ చేసి వస్తుంది ఏది ఇవన్నీ కూడా మీకు స్ట్రాబెర్రీ అనేది బాక్సుల్లో వస్తాయి సో ఆ బాక్సులన్నీ పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ట్రైన్ లగేజ్ బోగి ఉంటుంది కదా ఆ లగేజ్ బోగిల్లో సో మీరు బిఫోర్ తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్లో పెట్టేశారంటే చాలు ఏ ట్రైన్ ముందు వస్తే ఆ ట్రైన్లో వాళ్ళే వేసి పంపించేస్తారనమాట సో చాలా చక్కటి ట్రాన్స్పోర్ట్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఇటువంటి విషయాలకి ఓకేనా ఇటువంటి విషయాలకి సో అన్ని అన్నిటికీ షూటబుల్ అంటే అన్నిటికీ షూటబుల్ అవ్వదు ఇటువంటి విషయాలకు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ ఇవి తీసుకొని వచ్చి మీరు మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల అర్బన్ ప్రాంతాల్లో విలేజెస్లో ఎక్కువ మంది కొండరు ఈ రేటు పెట్టి అర్బన్ ఏరియాల్లో సిటీలో మాత్రం ఎక్సలెంట్ బిజినెస్ ఇది సో ఇది సప్లై ఇచ్చే వాళ్ళు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఫ్రూట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే వాళ్ళ దగ్గరే కొనమని చెప్పట్లే అది ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మీరు డైరెక్ట్గా కూడా మహాబలేశ్వర్ వెళ్ళి కూడా మీరు అక్కడ మాట్లాడుకోవచ్చు అనమాట సో ఈ స్ట్రాబెర్రీ రావడానికి ఇంకా కాస్త టైం ఉంది ఓకేనా యాక్చువల్లీ ఇది అంటే ఇదైతే సీజన్ కాదు యాక్చువల్లీ కాకపోతే మీరు ఇప్పుడు ఒకసారి వెళ్ళి అక్కడ గ్రౌండ్ రీసెర్చ్ చేసుకున్నా కోవడానికి టైం టైం మొత్తం కూడా సరిపోతుంది అనమాట సో వెళ్ళండి ఒకసారి చూసుకోండి ఇది మంచి బిజినెస్ ఎందుకంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నాను కేజీల లెక్కన కొంటాము మనము ఇంత అని అప్పుడు ఉండే రేట్ని బట్టి మనం అమ్మేటప్పుడు మాత్రం బాక్సుల్లో పీసుల లెక్కన వేసి అమ్ముతాం కాబట్టి మనం వెయిట్ వేసుకోవచ్చు వెయిట్ వేసి చూసుకోవచ్చు అంటే ఎంత వెయిట్ వేస్తే మనకి ఎంత మిగులుతుంది అంటే ఎన్ని పీసులు ఒక బాక్స్లో వేయాలి అనేది మనం చూసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ చాలా మంది అనుభవం లేకపోయినా కూడా మీ దగ్గర అమౌంట్ ఉంటే మనీ ఉంటే మాత్రం ఎక్సలెంట్ ఆ ఫ్రూట్ పునట్స్ ఆ పెద్ద మొత్తంలో తెచ్చుకోవడం ఫ్రూట్ పునట్స్ మిగిలిన లోకల్గా సిటీలోనే దొరుకుతాయి ఈ ప్లాస్టిక్ కవర్ ఈ డిస్పోజబుల్ ప్లేట్స్ ఇవన్నీ అమ్ముతారు చూడండి ఆ షాప్స్లోనే ఇవి దొరుకుతాయి అనమాట హోల్సేల్కి వెళ్ళండి రిటైల్కి కాదు హోల్సేల్ పెద్ద మొత్తంలో ఎవరు చేస్తుంటే అక్కడ ఎందుకంటే ఫ్రూట్ పొనట్స్ కూడా మీకు ఫోర్ టు ఫైవ్ రూపీస్ వరకు కూడా పడవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ